పార్లమెంట్ ఉభయ సభలు నాలుగో రోజు కూడా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా వాయిదా పడ్డాయి. లోక్సభ సమావేశమైన కొద్దిసేపటికే సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. మూడుసార్లు సభను వాయిదా వేసినా విపక్షాలు ఆందోళన వీడలేదు. పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పుణ్యకాలం గడిచిపోతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నాలుగో రోజు కూడా వాయిదాలతోనే గడిచిపోయింది. ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే సభ వాయిదా పడింది. అధికార పక్షం నో రెజిగ్నేషన్స్ అంటుంటే, విపక్షాలు మాత్రం రాజీనామాలు లేకుంటే నో డిస్కషన్ అంటున్నాయి. నాలుగు రోజుల నుంచి అధికార విపక్షాలది ఇదే ధోరణి. संसद की कार्रवाई नहीं चलने देना चाहते हैं. ओके నాలుగో రోజు పార్లమెంటు సమావేశాలకు ముందుగా కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా నిరసించింది బీజేపీ. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టి నినాదాలు చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభ ప్రారంభం కాగానే విపక్షాలిచ్చిన వాయిదా తీర్మానాల్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. వాయిదా తీర్మానాలపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టినా విపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో లోక్సభని 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. లేకిన్ మై సామాన్య సదస్య హూ మై దేశ్ కి సమస్యాఓ కో ఉఠానా చాహతా హూ ఇన్హోనే టు మీట్ అగైన్ ఆన్ మండే 11 o'clock. రాజ్యసభ మూడుసార్లు వాయిదా పడ్డ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. విపక్ష సభ్యులంతా సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే, శివరాజ్ సింగ్ రాజీనామాలకి పట్టుబట్టి సభా నిర్వహణకి ఆటంకం కలిగించాయి. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది. ఉభయ సభలు ఆమోదించాల్సిన కీలక బిల్లులున్న తరుణంలో సభ వాయిదా పడుతుండడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే సభని నిర్వహింపజేసుకోవడం అధికారపక్షం బాధ్యత అంటున్నాయి విపక్షాలు. మొత్తం 21 రోజుల పాటు సమావేశం కావాల్సిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కీలకమైన 4 రోజులు ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే వాయిదా పడ్డాయి.